ఆందోళన వద్దు, అండగా ఉంటా. మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆత్మీయులు, బంధువులు ఇటీవల చనిపోవటం వల్ల హృదయం కలిచివేసిందన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికి తిరిగి ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న సర్వే సత్ఫలితాలను ఇస్తుందని మంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎం ఆశా వర్కర్ల వద్ద మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు రాష్ట ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, మహబూబాబాద్లోనున్న ప్రభుత్వ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఇంకా మిగిలిన వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.